राष्ट्र प्रभुत्वं व्यवस्थल्नी नाशन चेसिन प्रतिसारी आंध्र राष्ट्र प्रजल पालिट न्याय व्यवस्थ डाक्टर बाबा साहेब अंबेडकर राज्यांगं नियंतलु कल्लु नेत्तिकेक्की पालिस्तुन्न प्रतिसारी मीरु चेस्तुंदि तप्पु अनि चेप्पेसि हाईकोर्टु सूचिस्तू भारत राज्यांगं आंध्र राष्ट्र प्रजल पालिट प्रत्यक्ष दैवंगा निलबड़ुतुंदी निन्नटि रोजु डाक्टर सुधाकर् गारि विषयंलो प्रभुत्वं चेसिनटुवंटि कुट्रल्नि बहिर्गतं चेस्तू डाक्टर सुधाकर् गारिकि न्याय व्यवस्थ अंडगा निलबड्डं प्रभुत्वं कुट्रलु चेस्तुंदी प्रभुत्वं अवमानपरुस्तुंदी प्रभुत्वं डाक्टर सुधाकर् विषयंलो हेममंगा प्रवर्तिस्तुंदनि चेप्पि हाईकोर्टु प्रत्यक्षंगा प्रधान न्यायमूर्ति गारु कल्पिंचुकोनि ఈరోజు ఆంధ్రప్రదేశ్ దళితుల పక్షాన నిలబడి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఈ సందర్భంగా దళిత సంఘాలు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వం పట్ల మాకు నమ్మకం లేదు అని చెప్పేసి సీబీఐ ఎంక్వైరీ చేసినందుకు ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాను ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి గారు సిగ్గు తెచ్చుకోవాలి అధికారం లేకొచ్చినప్పటి నుంచి ఆయన తప్పుల్ని ఆయన వ్యవహార శైలిని ఇప్పటికి దాదాపు 67 సార్లు తప్పుబట్టి మీరు చేస్తుంది తప్పు అని చెప్పినా సిగ్గు లేకుండా ఇంకా నిరంకుశత్వంతో అవగాహన రాహిత్యంతో పాలన పట్ల శ్రద్ధ లేకుండా ఇష్టానుసారం వ్యవస్థలను నాశనం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్న ముఖ్యమంత్రులని లేదా కేంద్ర మంత్రులని ఆదర్శంగా తీసుకోవాలి అప్పటిలో కోర్టు తప్పుబడితే తక్షణం రాజీనామా చేసినటువంటి మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు నువ్వు నిజంగా చిత్తశుద్ధి కలిగి ఉంటే ఆ నేతల్ని ఆదర్శంగా తీసుకొని సిగ్గుతో తల వంచుకొని రాజీనామా చేయాల్సినటువంటి రోజు ఈ రోజు దళితులు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో కాలరగలేసుకొని ఆత్మగౌరవ పతాకం ఎగరేసినటువంటి రోజు హైకోర్టు మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది డాక్టర్ సుధాకర్ లాంటి అభాగ్యులకి న్యాయం చేస్తున్నందుకు హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం నా ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట దళితుల పాలిట డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రజలను కాపాడుతా ఉంది దుర్మార్గులైనటువంటి ప్రజాప్రతినిధులు డాక్టర్ సుధాకర్ని 23 25 సంవత్సరాలు ప్రభుత్వ సేవలు అందించినటువంటి డాక్టర్ సుధాకర్ గారు దళితుడైనందువలన ఈ రాజ్యం నడి రోడ్డు మీద బట్టలు ఇప్పేసి కొట్టుకుంటూ తీసుకెళ్లిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలా ఈ రోజు ప్రధాన న్యాయమూర్తికి హైకోర్టుకి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ఈ దళితుల తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలకి రక్షణ లేకుండా పోతా ఉంది ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు ప్రశ్నిస్తే దుర్మార్గంగా దాడులు చేస్తా ఉన్నారు భౌతిక దాడులు చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల తరపున ఒకటే మేము చెప్తా ఉన్నాం అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు కోర్టు ఇన్నిసార్లు మీకు అక్షింతలు వేసినా కూడా మీరు మినిమం ఆలోచన లేకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇటువంటి ఆలోచన మేల్కొని ఇటువంటి ఆలోచన మానుకొని
ప్రజలు నీకు ఒక అవకాశం ఇచ్చినారు దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మంచి పాలన అందిస్తావని మేము ఆశిస్తా ఉన్నాం చాలా సందర్భాల్లో మేము రిక్వెస్ట్ చేసి చెప్పాం ఉదాహరణకి సింగలమల్ల నియోజకవర్గం ఒక రెడ్డి చేతుల్లో పెట్టిపోతున్నామని తెలిసి మేము నీకు రిప్రజెంటేషన్ ద్వారా విజ్ఞప్తి చేశాం కనీసం మా విజ్ఞప్తిని కూడా మీరు ఖాతరు చేయకోకుండా ఒక రెడ్డి చేతికి ఇచ్చి ఈ రోజు మా దళితుల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రీజనల్ కాన్ఫరెన్స్లో కూడా కాబట్టి రాబోయే రోజుల్లో దళితులు ప్రజాస్వామ్యవాదులు ప్రజలంతా ఏకమై నీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది దాన్ని గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచక పాలనను మనం గమనిస్తూనే ఉన్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక ఆరు నెలల్లో ఒక మంచి సీఎం అనిపించుకుంటానని చెప్పారు సార్ మీకు ఈ సందర్భంగా ఒకటే మేము చెప్తున్నాం మీరు ఈ ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటారు లేదా మాకు అనవసరం కానీ ఈ సంవత్సర కాలంలో మాట్లాము దళితుల పట్ల విచక్షణ రహితంగా మీరు ప్రవర్తిస్తున్నారు దాని పద్ధతి మీరు ఒకసారి మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.